ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్యనంద కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి క్లాస్కి వస్తున్నాడు. స్టార్టింగ్లో బాగానే ఒక 4-5 క్లాసులకు వచ్చాడు. ఒక 2 క్లాసులకు వచ్చిన తర్వాత ఒక బిజినెస్ పెట్టాడు, బాగానే డెవలప్ అయింది. అది మా క్లాస్లో కూడా అందరితో చెప్పుకున్నాడు, నేను క్లాస్కి వచ్చిన తర్వాత ఈ బిజినెస్ పెట్టాను, బాగుంది. ఆ తర్వాత ఇంకో బిజినెస్ పెట్టాడు. ఓకే, ఆ తర్వాత ఇంకో బిజినెస్ పెట్టాడు. వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, అందరితో కలిసి ఓ బిజినెస్ చేసుకుంటారు. బ్రహ్మణ్ అంతవరకు ఓకే. తర్వాత మళ్ళీ తను కనిపించలేదు 1 ఇయర్ వరకు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ రీసెంట్లీ కనిపించాడు నాకు. రీసెంట్లీ ఓ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏదో ముఖంలో తేడా వచ్చింది. అప్పుడున్న ఒక గమ్మత్తు లేదు ఆయన ముఖంలో. ఏమైందా మళ్ళీ, ఏంటి ఎలా జరుగుతున్నాయి బిజినెస్లు అవి అంటే, సార్ బిజినెస్ అంతా డల్ అయిపోయింది, అది పెట్టింది కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోయి అంతా పోయింది, ఏం అర్థం కావట్లేదు, ఇలా ఎందుకు అయింది, నేను క్లాస్లోకి కూడా వచ్చాను కదా అన్నాడు. సరే ఇబ్బంది ఏం లేదు, ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు చాలామంది కూడా నా క్లాస్లోకి వచ్చిన వాళ్ళు మంచి బిజినెస్ చేస్తున్నారు, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొందరు మళ్ళీ 2 రోజుల తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఫెయిల్ అయినారు వాళ్ళు అనే దాని మీద మనం ఒక్కసారి సమీక్ష చేద్దాం. ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అంటే, నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి సబ్జెక్టులకు వచ్చిన తర్వాత ఎవరు గ్రీన్గా ఉండాలి, ఇక మీ యొక్క లైఫ్ రేపేంటని ఎత్తుకునే అవసరం ఉండొచ్చు. ఫస్ట్ నేను ఏం చెప్పానంటే, మీరు బాస్గా వ్యవహరించండి. ఏం చేసినా సరే మీరు బాస్గా వ్యవహరించండి. అంటే మీరు పనిచేయద్దు, బాస్ ఎప్పుడు పనిచేయడు, ఆర్డర్ చేస్తాడు అంతే. అర్థమైందా? మీరు ఆర్డర్ చేసే విధంగా మీ బిజినెస్ రూపొందించుకోండి. ఓకే, 2, మీరు పనిచేయద్దు. ఓకేనా? బాస్ అంటే పనిచేయడు, పని చేయిస్తాడు అంతే. ఎంత వీలైతే అంత ఆ బిజినెస్ గురించి మీరు ఆలోచించడం మర్చిపోవాలి. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఆ బిజినెస్ డెవలప్ చేశారు, ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జనాల్ని మీరు, ఎంప్లాయీస్ని మీరు పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు దాన్ని డెవలప్ చేయాలి. మీరు జస్ట్ ఏం చేస్తారంటే, విహంగ వీక్షణంగా వీక్షించాడు తప్ప మీరు దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. ఇక్కడ అబ్బాయి చేసిన పొరపాటు ఏంటంటే, ఒక బిజినెస్ పెట్టాడు, మంచి ఇన్స్పిరేషన్, మన క్లాస్కి వచ్చిన అన్ని పాటించాడు రెగ్యులర్గా బ్రహ్మాండంగా, అది సక్సెస్ అయింది. సక్సెస్ కాగానే ఇమీడియట్లీ ఏం చేశాడు, ఇంకో బిజినెస్ పెట్టాడు. ఓకే, ఆ బిజినెస్ పెట్టేసి బయట వాళ్ళని ఎవరు పెట్టలేదు, వాళ్ళ బ్రదర్స్ ఒక ఇద్దరు పెట్టాడు. తర్వాత ఇంకో బిజినెస్ పెట్టాడు. ఆ బిజినెస్కి వచ్చేసరికంటే అక్కడ జనాలు సరే ఎంప్లాయ్మెంట్ కావాలి కాబట్టి బయట నుంచి ఒక 4-5 తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళతో పాటు ఇతను కూడా ఈ 3 ఇంట్లో తిరుగుతూ పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆ స్ట్రెస్ అంతా ఇతని మీద పడింది. ఒక 2 ఇయర్స్ వరకు 3 బిజినెస్లు అయిపోయినాయి బ్రహ్మాండంగా, ఇబ్బంది ఏం లేదు, మంచిగా నడుస్తున్నాయి అని. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇతను ప్రతి దాంట్లో పాల్గొనడం అనేది మొదలైంది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ 2-3 సంవత్సరాలలో ఒక స్థాయికి ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఏమైపోయిందంటే, మన సబ్జెక్ట్ మర్చిపోయాడు. అర్థమైందా? మీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మన సబ్జెక్ట్లో ఒక థీరీ ఉంది. నేను ఎడర్లో ఉన్నా సరే, ఓకే, నేను మంచు ప్రదేశాల్లో ఉన్నా సరే, నేను సముద్రం లోతులు ఉన్నా సరే, విశ్వం నాకెప్పుడు తోడుండి నాకేం కావాలో అన్నీ సమకూరుస్తూ నన్ను ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయాడు ఆయన. మర్చిపోయి ఏం చేశాడంటే, ఇతను కూడా ఒక వర్కర్ లాగా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో పాల్గొనడం వల్ల ఏమైపోయిందంటే, అసలు నీ యొక్క బిజినెస్ను నువ్వు ఎలా ఊహించాలనేది మర్చిపోయాడు. ఇప్పుడు మన బిజినెస్ డెవలప్ కావాలంటే మనం బిజినెస్ చేస్తే డెవలప్ కాదు, మన సబ్జెక్ట్లో మనం దేంట్లో ఇన్వాల్వ్ కావద్దు. మనం ఏం చేస్తామంటే, జస్ట్ రిలాక్స్ అయ్యి మనకేం కావాలనే దాన్ని ఇమాజిన్ చేస్తాం. మనం ఇమాజిన్ చేస్తే ఈ ఇమాజినేషన్ ఏదైతుందో ఈ పిక్చర్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. అది చాలామందికి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ పట్టుకున్నాను, ఏదో ఒక ఆఫర్ వచ్చింది, ఒక బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ నేనే దగ్గర ఉండి అన్నీ చూసుకోవాలి, ఇక్కడ మనిషి ఫెయిల్ అయిపోతాడు. అది అర్థమైందా? ఇక్కడ మనిషి ఫెయిల్ అయిపోతాడు. అందుకే నేను మన సబ్జెక్ట్లో కొన్ని సూత్రాలు ఉంటాయని చెప్పాను ఇంతకుముందు. దాంట్లో రాయించాను ఏమనంటే, నువ్వు బాస్గా వ్యవహరిస్తూ ఇతరులకు మీరే ఆర్డర్ చేసే విధంగా మీరు ఎదగండి. అక్కడ అతను బాస్ కాదు, ఎందుకంటే అన్ని బిజినెస్లు పెట్టి అన్ని వర్కర్స్ పెట్టి ఇతను వాళ్ళతో పాటు వెళ్ళి వర్క్ చేసి పొద్దున పోయి రాత్రి 10-10:30 వాళ్ళతో కూర్చుండి మొత్తం అది క్లోజ్ చేసేదాకా అన్ని అకౌంట్స్ అవన్నీ చూసుకొని అప్పుడు రావడం అన్నమాట. ఎంత స్ట్రెస్ అయిపోతాడు మనిషి. ఉదయం లేచి నుంచి అవన్నీ వ్యవహారాలు ఈయనని ఆలోచించి ఎవరికి ఏం కావాలని అన్ని పంపించాలి. ఓకే, తర్వాత ఒకదానికి 1 బై 1 వెళ్ళి అక్కడ అన్నీ చూసుకోవాలి వ్యవహారాలు. రాత్రి 10:30 వరకు మొత్తం స్ట్రెస్ అయిపోయినాడు,
మెడిటేషన్ మర్చిపోయినాడు, మన మనీ మెడిటేషన్ మర్చిపోయినాడు, అసలు క్లాస్ ఏందనేది మర్చిపోయినాడు, ఎలా అఫిర్మేషన్ చేయాలని మర్చిపోయాడు, ఎలా ఇమాజిన్ చేయాలనేది మర్చిపోయాడు. మళ్ళీ యాస్టీస్కి ఏమైపోయిందంటే అందరితో పాటు ఇతను కలిసిపోయాడు. మెల్లిగా బిజినెస్ ఏమైపోయిందంటే కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్ రాగానే వాళ్ళందరికంటే ఎక్కువ ఇతనే ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా మెల్లిమెల్లి బిజినెస్లన్నీ మళ్ళీ పడిపోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. మనము ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా, నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు పక్క నుండి దాన్ని చూడాలి తప్ప దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. అంటే నువ్వు ముందు బాస్ ఎదగాలి, బాస్ అనే లక్షణాలు ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. ఆ బాస్ లక్షణాలు ఎలా ఉంటాయి, అతను ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా తన బిజినెస్ని ఆపరేట్ చేస్తాడు, ఈ లక్షణాలు తెలియకుండా నువ్వు బిజినెస్ వ్యాపారంలో దిగావనుకోండి, మీరు వర్కర్గా మారిపోయి మళ్ళీ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ జరిగిన పొరపాటు అది. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను ఏం చేశాడంటే బాగా నడుస్తుంది ఫ్యాక్టరీ, మంచి ఫ్యాక్టరీ నడుస్తలేదు అని చెప్పేసి తర్వాత ఎందుకో మొత్తం ఆగిపోయింది అని చెప్పేసి ఒకసారి నన్ను తీసుకెళ్ళి చూపిద్దామని తీసుకెళ్ళారు. సామాన్యంగా నేను వాటిని నేను పట్టించుకోను, ఎందుకంటే అక్కడ పోతే మళ్ళీ వాస్తు జ్యోతిషాలు ఇవన్నీ అంటారు కాబట్టి నేను పట్టించుకోను. అయినా సరే వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వర్కర్స్ లేరు, ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు వర్కర్స్. దాంట్లో అంతకుముందు 30 మంది వర్కర్స్ ఉండేది, ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు. ఎందుకు అలా ఇద్దరు ముగ్గురు వర్కర్స్ అయినారు, వాళ్ళ పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాడు అంటే ఓనర్ అతనే అన్ని పనులు చేస్తున్నాడు అక్కడ ఆ ఫ్యాక్టరీలో. ఓకే, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన నేను చేస్తే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ పిల్లగాడు బ్రహ్మాండంగా నడుస్తుంది బిజినెస్. నడుస్తుంటే ఏదో వర్కర్స్ అప్పుడప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ చేస్తారు కదా, వాళ్ళతో గొడవలైన గొడవలైనప్పుడల్లా ఈ పిల్లాడు రాత్రి పడుకున్నప్పుడే అదంతా ఆలోచిస్తే ఏమనుకున్నాడంటే ఆ వర్కర్ రాకపోతే నాకు నడవదా, నేనే నేర్చుకుంటాను అని చెప్పేసి తెల్లారిపోయి ఏం చేశాడు, దానికి సంబంధించిన వర్క్ అంతా పిల్లాడు నేర్చుకున్నాడు. ఓకే, ఆ తర్వాత ఇంకో వర్కర్తో గొడవ అయింది. అయిన తర్వాత వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి అలా మేనేజ్ చేయాలి, కాకుండా ఏం చేశాడంటే మళ్ళీ ఆ పని నేను నేర్చుకోలేను అని చెప్పేసి అన్ని పనులు ఇతను నేర్చుకున్నాడు. ఇప్పుడు విషయం ఏం చేస్తుంది, అన్నీ నువ్వు నేర్చుకున్నాక నీకు వర్కర్స్ ఎందుకు, అలా వర్కర్స్ అందరూ ఏదో పని మీద మొత్తం బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఒక్క మొత్తం ఫ్యాక్టరీ మొత్తం పిల్లాడు నడిపించుకోవాలంటే ఎంత బర్డెన్ అవుతుంది, వర్కర్స్ లేకపోతే నీకు ప్రొడక్షన్ రాదు కదా. ఇప్పుడు నీకు ఒక 10 బస్తాలు వచ్చేది, ఇక్కడ 2 బస్తాలు వస్తున్నాయి, అప్పుడు ఆ ఫ్యాక్టరీ లాస్ అవుతుందా లేదా, అంటే మన ఆలోచన విధానంలో తేడా. ఇప్పుడు అన్నీ నేనే చేసుకుంటాను, ఆ తర్వాత విషయం అదే చేస్తుంది, అది చేసుకో ఉంటుంది. నువ్వు వర్కర్స్ మీద వదిలిపెట్టేసి వాళ్ళు బాగా చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారని నువ్వు చెప్తే కదా వాళ్ళు చేస్తారు. నీ ఇమాజినేషన్లో, నీ ఊహల్లో, నీ ఆలోచనల్లో నా దగ్గర పనిచేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు అన్ని రకాల సహకరిస్తున్నారు, ప్రతిక్షణం నాతో బాగా ఉంటున్నారు, నేను వాళ్ళతో బాగుంటాను అన్నప్పుడు ఉంటారు వాళ్ళు. వాళ్ళతో గొడవ పెట్టుకున్నప్పుడల్లా ఆ పని నేను చేయలేనా అని చెప్పేసి పని నేర్చుకొని దాన్ని నీ మీద వేసుకున్న తర్వాత అప్పుడు విషయం ఆలోచిస్తుంది, ఓహో ఇవన్నీ నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా, అంటే నువ్వు వర్కర్ కావాలందుకు సిద్ధంగా ఉన్నావు. యజమాని పోయి ఏమైపోయాడు, వాడు వర్కర్ అయిపోయాడు. అప్పుడు ఏమైపోయింది, ఉన్న వర్క్ అంతా కావాల్సిన ప్రొడక్షన్ రాకుండా తక్కువ ప్రొడక్షన్ వచ్చేసి మార్కెట్లో బిజినెస్ పడిపోయింది, దానివల్ల ఫ్యాక్టరీ లాస్ అయింది. వేరే వాళ్ళు ఎవరెవరు వచ్చేసి అక్కడ వాస్తు బాగాలేదు అందుకని చెప్పేసి ఇలా అయింది అలా అయింది అని అవన్నీ చెప్పడం జరిగింది. పాపం వాళ్ళు అవన్నీ చేసి విసిగిపోయారు. విసిగిపోయిన తర్వాత లాస్ట్ నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అమ్మ వాళ్ళ ఓనరును వాళ్ళ బాబును కూర్చోబెట్టి నేను కొంచెం డిస్కషన్ చేసిన తర్వాత అసలు పొరపాటు ఎక్కడ జరిగింది అర్థమైంది. అప్పుడు నేను కరెక్ట్ సజెషన్ ఇచ్చాను, బాబు ఇక నుంచి చెప్పు, నేను కేవలం చూసుకుంటాను, నేను బాస్ లాగానే వ్యవహరిస్తాను అని చెప్పు. ఓకే, ఆ తర్వాత మంచి మంచి వర్కర్స్ ఇంతకుముందు కంటే ఇంకా మంచి వర్కర్స్ ఎంప్లాయీస్ మా దగ్గర వచ్చేసి బ్రహ్మాండంగా ఫ్యాక్టరీ నడుస్తుంది, దాన్ని డెవలప్ చేస్తున్నాను. రోజు ఇమాజిన్ చేయబడుకుంటప్పుడు మనీ మెడిటేషన్ ఎట్లా వచ్చేస్తావు కదా, దానికి ముందు ఈ యొక్క అఫిర్మేషన్ చెప్పన్నాను. ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నత స్థితిలో వెళ్ళిపోయింది, అక్కడ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో కాంట్రాక్ట్ వచ్చింది, కొన్ని కోట్లలో వచ్చింది, 50 మంది వర్కర్స్ ఇప్పుడు వచ్చారు ఎంప్లాయీస్, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు దీనికి వాసుకు జ్యోతిషానికి ఏం సంబంధం ఉంది, తెలియకుండా ఏదేదో చెప్పేయటం, వాడేది చెప్తే చేసేయటం, ఇది అటుపెట్టు అది ఇటుపెట్టు ఇవి తప్ప ఇంకోటి ఏం లేదు. జరిగిన పొరపాటు లేని మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. రెండోది, నువ్వు బాస్గా వ్యవహరించినప్పుడు నీ ఫ్యాక్టరీ బాగుంటుంది, నువ్వు వర్కర్ కావాలనుకున్నప్పుడు అలా అయిపోతుంది. ఈ తేడాలను గమనిస్తూ మీ యొక్క బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య కృష్ణ. థ్యాంక్ యూ అండి.